హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ స్పెషల్ బెడ్మీ పూరీలోకి సూపర్గా ఉండేటువంటి ఆలూ మసాలా కర్రీ చెప్తానన్నాను కదా, ఆ రెసిపీ ఇది. నేను బెడ్మీ పూరీలో చూపించిన ఆలూ కర్రీ ఇదేనండి. నేను ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఆలూ కర్రీ చెప్తున్నాను. చాలా స్పైసీగా, చాలా చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది స్ట్రీట్ ఫుడ్ స్టైల్ కాబట్టి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ దంచిన ధనియాలు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ నలిపిన వాము, 2 చిటికెళ్ల ఇంగువ వేసి వేపండి. ఆ తర్వాత ఓ పెద్దది లేదా 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగు వేసి ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేపుకోవాలి. గుర్తుంచుకోండి, నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు తన ఒక్కొక్క మసాలా దినుసులు వేస్తూ ఉంటే ఆ వేడికవి చెట్లాలి, అప్పుడు సరైన అరోమా రిలీజ్ అవుతుంది కూరకి అని గుర్తుంచుకోండి. ఉల్లిపాయ కాస్త మెత్తబడగానే ఓ పచ్చిమిర్చి చీలికలు, మరో పచ్చిమిర్చి తరుగు వేసి వేపండి. మిర్చి తరుగు ఎర్రగా వేగుతుంది, చీలికలు మెత్తబడతాయి, కూరలో అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. ఉల్లిపాయ రంగు మారుతూ ఉండగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి తినని వారు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి కూడా వేగి నూనె పైకి తేలాక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 1/2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి నూనె పైకి తేలేంత వరకు వేపండి. ఆమ్చూర్ లేనివారు చాట్ మసాలా వాడుకోండి, 2 లేనివారు లాస్ట్లో నిమ్మరసం పిండండి. నూనె పైకి తేలాక 2 పెద్ద టొమాటోల సన్నని తరుగు వేసి టొమాటో ముక్కలు మెత్తబడి గుజ్జుగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ మీదే వేపండి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా హై ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గరుండి కూర తయారు చేయాలి, అప్పుడే ఆ రుచి వస్తుంది. ఇంకా ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి వేపండి. టొమాటోలు మగ్గి నూనె పైకి తేలాక జస్ట్ 1/2 కప్ నీళ్లు పోసి టొమాటోల్ని ఇంకా మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు వేపండి. మరో 2-3 నిమిషాలకి టొమాటోలు గుజ్జుగా అయిపోతాయి. అప్పుడు ఇందులో 3 మీడియం సైజు ఉడికించినటువంటి ఆలూని కచ్చాపచ్చాగా చేత్తో మ్యాష్ చేసినవి వేసి హై ఫ్లేమ్ మీద ఆలూ మసాలాలన్నింటినీ పీల్చి అడుగు పట్టేంత వరకు వేపండి. ఆలూ అడుగు పట్టాలి అందాక వేపండి. ఆలూ మాయిశ్చర్ అంతటినీ పీల్చి డ్రై అయి అడుగు పడుతోంది అంటే మసాలాలు ఆలూ లోపలిదాకా చేరాయి అని గుర్తు. అలా ఆలూ అడుగు పడుతోంది అనుకున్నప్పుడు 350 ml నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీదే దగ్గర పడనివ్వండి. మరో విషయం, గ్రేవీ రుచిగా రావాలి, చిక్కబడాలి అంటే కొన్ని ఆలూల్ని గరిటతో మ్యాష్ చేసేయండి, అప్పుడు గ్రేవీ చిక్కగా క్రీమీగా చాలా బాగుంటుంది. మరో 5 నిమిషాల్లో దింపేస్తాం, అనగా 1 టీ స్పూన్ కసూరీ మేతి నలిపి వేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీర తరుగు కూడా చల్లి బాగా కలిపి ఇప్పుడు మంట తగ్గించి నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. నాకు 12 నిమిషాలకి సిమ్లో ఇలా నూనె పైకి తేలింది. ఇంతే అయిపోయింది ఆలూ కర్రీ. చాలా సింపుల్, కానీ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళ దగ్గర ఆ టేస్ట్ ఎలా వస్తుంది, ఏ పదార్థాలు వేయడం వల్ల వస్తుంది లాంటి టిప్స్తో ఈ రెసిపీ చెప్పాను. బై ది వే, ఇంకో విషయం, మీరు పిండి ఆలూని వాడినా పాత ఆలూని వాడినా ఇంకాసి నీళ్ళు ఎక్స్ట్రా పడతాయి అని అర్థం చేసుకోండి, లేదంటే కూర ముద్దగా అవుతుంది. నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి.